రాష్ట్ర వ్యాప్తంగా రోజురోజుకు పెరుగుతున్న ఎండలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా భానుడు విపరీతమైన ప్రతాపాన్ని ప్రజలపై చూపిస్తుండటంతో బయటకు రావాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొందని ప్రజలు చెప్తున్నారు. గుంటూరులో పరిస్థితిపై మా ప్రతినిధి సాంబా అందిస్తారు. ప్రభావానికి రాష్ట్రం అంతా కూడా అల్లాడిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారిగా చూసుకున్నట్లయితే ఎండలు మండిపోతా ఉండే, ప్రధానంగా కూడా ఈ నెలలోనే ఈ రకంగా ఉందంటే రానున్న కాలంలో ఎండలు ఏ విధంగా ఉంటాయని ఇప్పటికే ప్రజలంతా కూడా భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి కనబడుతుంది. చూడవచ్చు మనం ఈ టైం ఇప్పుడు 11:30 అవుతుంది. ఈ టైంలోనే పరిస్థితి ఈ విధంగా ఉందంటే మన ఎండలు తీవ్రత చూస్తే ఏ విధంగా ఉందో మనకి స్పష్టంగా కూడా కనబడుతుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఎండల తీవ్రత దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు. మరోపక్క చూసుకున్నట్లయితే ప్రజలంతా కూడా ఈ ఎండలకి చెరుకు రసం తాగుతున్న సేదతీరుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఎక్కడ చెట్లుంటే అక్కడ వాళ్ళు అక్కడ ఉండి వాళ్ళంతా సేద తీర్చుకునే పరిస్థితి కనబడుతూ ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ ఎండ తీవ్రతకి ప్రజలంతా కూడా తీవ్ర భయాందోళన చెందుతూ ఉన్నారు. 11 దాటినాక బయటికి పోవాలంటే కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే మనకి ఖచ్చితంగా కూడా కనబడుతూ ఉంది. మనకు కొంతమంది ఉన్నారు, చెప్తే అడుగుదాం ఈ ఎండలు ఏంది, ఇప్పుడే ఈ విధంగా ఉన్నాయంటే భవిష్యత్తులో ఏ విధంగా ఉంటాయి, ఎండకి ఏ విధంగా కనబడుతుంది, 10 గంటల తర్వాత ఈ పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రస్తుతం అయితే 10 గంటలు దాటింది అంటే మే నెలలో ఎలా అయితే ఉంటుందో ఏప్రిల్ నెల 13వ తారీఖు ఈ 10వ తారీఖు నుంచి ఈ విధంగా పరిస్థితి భయంకరంగా ఉంది. గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ఎండలు భారీగా ఉన్నాయి. అయితే మన ప్రభుత్వాలు అయితే మాత్రం తాగడానికి మంచినీళ్ళు ఇవ్వటం లేదు. సరైన పరిస్థితుల్లో వాటర్ కూడా సప్లై చేయలేని పరిస్థితుల్లో మన ప్రభుత్వాలు అయితే ఉన్నాయి. మన తెలుగుదేశం పార్టీ అయితే మాత్రం అన్ని విధాలుగా మన పేద ప్రజల్ని ఈ స్లమ్ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా తాగునీటి సరిగిస్తున్నామని చెప్తా ఉన్న అధికారులు కానీ మంత్రులు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కనీసం కరెంటు కూడా మేము సప్లై చేస్తామని చెప్తా ఉన్నారు. అలాంటి పరిస్థితులు ఇప్పుడు కూడా ఉదయం 8 గంటలు కరెంటు తీసేసి 10-11 గంటల వరకు కరెంటు ఇచ్చే పరిస్థితి టౌన్లో కూడా తీసే పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. ప్రభుత్వం చెప్పే మాటలు అయితే చెప్తా ఉంది, వాగ్దానాలు చేస్తూ ఉంది, కానీ ఈ యొక్క ప్రజల పరిస్థితులు మాత్రం పట్టించుకునే పరిస్థితులు ఈరోజు అయితే ప్రభుత్వం లేదు, టీడీపీ ప్రభుత్వం. కాబట్టి జనానికి ఇబ్బంది పెట్టకుండా టీడీపీ ప్రభుత్వం మొత్తంగా అయితే ఎండలైతే తీవ్రత ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఎండ తీవ్రత ఎక్కువగా కనబడుతూ ఉంది. 10:30 దాటినాక కూడా ఎండ తీవ్ర ఇబ్బంది మనం చూడవచ్చు. ప్రజలంతా కూడా ఇప్పుడు మనం ఒక చెరుకు రసం బండి దగ్గర ఉన్నాం, ఆడ ఎండకి ఏ విధంగా వాళ్ళంతా కూడా వ్యాపారం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ప్రజలంతా కూడా సేద తీర్చుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. ఎండలు ఏ విధంగా ఉన్నాయి? ఉదయం నుంచి అయితే ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ప్రధానంగా 9 గంటల నుంచే భారీగా ఎండటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా అయితే బయటికి రావాలంటే కొంచెం భయపడుతున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఉదయం 9 గంటలకల్లా పనులన్నీ పూర్తి చేసుకొని ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితి, భయంకరమైన ఎండ, ఈ ఎండ దాటికి తట్టుకోలేక కొంత చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఉదయం నుంచి చూసుకుంటే ఆ గుంటూరు సంబంధించి గుంటూరు జిల్లానే కాకుండా గుంటూరు 2 చింతల గ్రామం అలాగే గుంటూరు మహానగరంలో కూడా ఉదయం నుంచి భారీ ఎండలతో ప్రజలు కూడా తట్టుకోలేకుంటున్న పరిస్థితి. ఎట్లుంది ఎండలు, ఎట్లున్నాయి? మొత్తంగా ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్తా ఉన్నారు. ప్రధానంగా కూడా చూసుకున్నట్లయితే ఎండ తీవ్రత అంటే గతంతో పోల్చుకుంటే గత సంవత్సరం ఈ విధంగా లేదని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఎండ తీవ్రత భారీగానే ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే 42 డిగ్రీల ఎండ ఉష్ణోగ్రత ఇప్పటికే నమోదైందని చెప్పుకోవచ్చు. ఉదయం 9 గంటలు దాటిన తర్వాత ప్రజలంతా కూడా బయటికి పోయే పరిస్థితి కనపడట్లేదు. మధ్యాహ్నం 1 గంట అయిందంటే ఆ తీవ్రత మాత్రం ఖచ్చితంగా కూడా తట్టుకునే పరిస్థితి కనపడట్లేదు. మరి ఈ రకంగానే ఎండలు ఉంటే మాత్రం ప్రజలు బయటకు వచ్చే పరిస్థితి మాత్రం ఏమాత్రం కూడా కనపడట్లేదు. మాత్రం ఈ విధంగా ఎండ తీవ్రత మాత్రం కొంత ప్రజలు తీవ్ర ఇబ్బంది పడే అవకాశం కనపడతా ఉంది. ఖచ్చితంగా కూడా ప్రభుత్వం ఈ ఎండ తీవ్రతను చూసి ప్రజలకి కొంత ఏదైతే సౌకర్యాలు ఉన్నాయో ఎండకి తిరగకుండా ఎటువంటి సౌకర్యాలు అయితే ఉంటాయో ఆ సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ప్రజలు కోరుకుంటా ఉన్నారు. మరోపక్క ఇప్పటికే శీతల పానీయాలు తాగుతూ ప్రజలంతా కూడా కొంత సేద తీరుతున్నప్పటికీ ఎండ తీవ్రతకి ప్రజలైతే తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారనడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. గుంటూరు నుంచి కెమెరా పర్సన్ సంజయ్తో సాంబశివరావు, 99 టీవీ, గుంటూరు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.